శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం వారి జూలై నెల రాశి ఫలితాలని గోచార ప్రకారంగా అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేస్తున్నాం అన్నమాట ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది నేను ఆర్థికంగా బాగుంటానా సామాజికంగా నా వ్యాపారం బాగుంటుందా నా ఉద్యోగం బాగుంటుందా నాకు వివాహం జరుగుతుందా నాకు ఉద్యోగం వస్తుందా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందా విదేశాలకు వెళ్తానా ఆరోగ్యం బాగుంటుందా తప్పకుండా ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయం నిజంగా ఆ గ్రహం మార్పిడి వల్ల మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడాను ఆన్సర్ వస్తుంది ఈ గోచార గ్రహస్థితి ద్వారా చెప్పేది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది ఎందుకంటే మీరు పుట్టినప్పుడు ఒక లగ్నం ఉంటుంది మీ టైం ప్రకారం ఆ నక్షత్రం ఉంటుంది ఆ నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఒక్కొక్క పాదానికినో ఈ రాసులన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రాశికి తొమ్మిది పాదాలు తొమ్మిది రకాలుగా ఉంటుంది కాబట్టి ఏ నక్షత్రం వారి పాద గుణాలను బట్టి ఆ జాతకం కూడా మారుతూ ఉంటుంది సరే ఈ జాతకం ఎవరు తెలుసుకోవాలి అనంటే మీ వృత్తి వ్యవహారాలు జీవితాల్లో కావలసినటువంటి మార్పులు ఏమైనా చేయాలనుకుంటే తెలుసుకోండి మీ యొక్క వ్యక్తిగత జాతకంలో బాగా మళ్ళీ చెప్తున్నాను చూడండి చదువుకు సంబంధించి ఇవన్నీ కూడా తెలుసుకోండి వ్యాపారం సంబంధించి ఇవన్నీ తెలుసుకోండి ఇల్లీగల్ సబ్జెక్ట్ గురించి దయచేసి మెసేజ్లు పెట్టకండి కాల్ చేయకండి నాకు చాలా అప్పులు ఉన్నాయండి గొంతు వరకు నేను మునిగిపోయానండి నాకు జాతకం చెప్పనంటే గొంతు వరకు మీరు మునిగిపోతే మళ్ళీ వ్యాపారము ఉద్యోగం చేసి అప్పులు తెచ్చిన వాళ్ళకి అప్పు ఇవ్వండి కానీ జాతకం చెప్తే మీ అప్పులు తీరిపోదు ఒకటి రెండు మళ్ళీ ఈ యొక్క జాతకం అనేది బాగా గుర్తుపెట్టుకోండి పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని నమ్మండి మీ వృత్తిని నమ్మండి మీరు చేసే వృత్తిని దైవంగా భావించండి మీ జీవితం బాగుపడుతుంది జాతకం సపోర్ట్ మాత్రమే నడుస్తున్నటువంటి రోడ్లో ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే కానీ ఆ రోడ్ని అయితే అపలేని భగవంతుడు మీరు జననమైనప్పుడు మరణం వరకు రాసేశారు మీ యొక్క జీవితాన్ని ఒక గొడుగులాగా దీన్ని ఉపయోగించుకోండి రైట్ ఈ యొక్క ద్వాదశ రాసులు పన్నెండు రాసులకి ఈ యొక్క జూలై నెల ఎలా ఉంటుందని మనం తెలుసుకోబోతున్నాం జ్యోతిష్ రీత్యా ద్వాదశ రాశులలో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి కేతు నెల మొత్తం పదవి ఇంట్లో ఉన్నారు కుజుడు ఐదవ ఇంట్లో ఉన్నారు శని మూడవ ఇంట్లో ఉన్నారు బృహస్పతి గ్రహం ఈ నెల మొత్తం ఆరో ఇంట్లో ఉన్నారు గ్రహాలంతా ఇలా ఉండడం వల్ల ఎలా ఉంటుంది అనంటే ఉద్యోగులకి చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి నెల ధనుసు రాశి వారికి గత కొన్ని నెలలుగా బాగా ఉంది చెప్పుకుంటూ వస్తున్నాను కదా ఈ నెల కొంచెం మిశ్రమం కొంచెమే మరి అతిగా కూడా కాదు ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదో తెలియని ఆందోళన గద్దరగోళం మీ పనిలో అవకతవకలు అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు పెట్టే సంతకం వల్ల ఏదో ఒక అనర్థం కూడా జరిగే అవసరం ఉంటుంది చాలా జాగ్రత్తగా చదివి బాగా ఒకసారి రెండుసారి చదివి సంతకం పెట్టండి ఒక్కొక్కసారి ఉద్యోగానికి కష్టం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి మీ పై అధికారుల యొక్క ఆగ్రహాన్ని పొందే అవకాశాలు ఉంటాయి మాస ద్వితీయంలో ఇవన్నీ కూడా తొలగిపోతుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సహ ఉద్యోగులు సహకరిస్తారు కొందరికి ఉద్యోగం మారే అవకాశం ఉద్యోగం మారచ్చు ఊరు మారచ్చు దేశం కూడా మారవచ్చు ఇది అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత వ్యాపారస్తులు క్రయ విక్రయాలు పెరుగుతాయి అపరిచితులతో ఒప్పందం వెయ్యకండి ఈ ఆన్లైన్ మోసాలకి పోకండి వాటా ద్వారల ద్వారా లబ్ధి వస్తుంది ధన ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది మాసం ప్రారంభంలో అన్ని విషయాల్లోనూ కొంచెం ఇబ్బంది పడ్డా మాస ద్వితీయంలో చాలా బాగుంటారు కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే యోగం కూడా బాగా ఉంటుంది కొందరికి అనుకోని అదృష్టాలు కలిసి వస్తాయి అనుకునేది అన్ఎక్స్పెక్టెడ్ అండి ఇది ఇలా జరిగిపోయిందండి అంటారు సరే అది మీకు జరగబోతుంది ఆధ్యాత్మిక పట్ల భక్తి పట్ల పెరుగుతుంది పవిత్ర స్థలాలను సందర్శించే అవకాశం ఉంటుంది కుటుంబంలో తరచు సమస్యలు కూడా ఉండొచ్చు బంధువుల నుండి సమస్యలు తలెత్తవచ్చు వీలైనంత మితంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి వ్యాపారం వేరు గృహం వేరు వ్యాపారంలో ఉన్నట్టుగా ఇంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేయకండి ఇంట్లో భార్యాభర్తలు చక్కగా ఉండడానికి ప్రయత్నం చేయండి మిత్రుల నుండి ఆశించిన సహాయం అందుతుంది మిత్రుల ద్వారా మలుపు కూడా తిరిగే అవకాశం ఉంది వ్యాపారం చేసే స్త్రీ లేదా ఉద్యోగం చేసే స్త్రీకి మంచి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి కొత్త కొత్తగా మీరు సొంతంగా ఇంకొక వెంచర్ కూడా ప్రారంభించే మీ యొక్క ప్రాజెక్ట్ని కూడా తయారు చేసే అవకాశాలు ఉన్నాయి ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఖండాంతరాల దాటి కూడా మీ యొక్క వృత్తిని ఇది చేసుకోవచ్చు అని చెప్పచ్చు షేర్ మార్కెట్ చాలా బాగుంటుందని కూడా చెప్పొచ్చు మీడియా రంగం వారికి కూడా చాలా బాగుంది ఐటీ రంగం వారికి సెవెంటీ థర్టీగా ఉంది వివాహం కాని వారికి వివాహ యోగం అని కూడా చెప్పచ్చు అనుకూలమైనటువంటి రోజులు జూలై పదమూడవ తారీఖున మరియు పదిహేనో తారీఖున చాలా బాగా ఉంది చంద్రాష్టమం జూలై ఆరు రాత్రి నుండి తొమ్మిది గంటల ఉదయం వరకు కూడా ఉంటుంది చంద్రాష్టమం ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి అదృష్ట సంఖ్య మూడు మరియు ఏడు మీకు చాలా కలిసి వస్తుంది మీరు పూజించవలసినటువంటి దైవం దక్షిణామూర్తి స్వామివారు మరియు ఆంజనేయ స్వామివారిని ప్రార్థన చేయండి గురువారం నాడు ఏం పరిహారం చేయాలనుకుంటే గురు భగవానుడికి నవగ్రహాలపై పసుపు పుష్పాలతో పూజించండి శనివారాల్లో హనుమంతుని పూజించండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి మేలు జరుగుతుంది కరుంగాళి మాలను ధరించండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి ఇంకను మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు డేటా బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి విజయ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్ళకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ బై ట్వంటీ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది మాత్రమే త్వరపడండి వీ నైన్ హాస్పిటల్స్ నైన్ టూ ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ